డబ్బులు పెరిగిపోయిన జగన్ కి ఎవరు అడ్డు ఆపు లేరు. నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్భలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే, రాష్ట్రాన్ని రావణకాస్త్రం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా?